ఎస్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికన్నా ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారేమో అన్నది కొంతవరకు అనిపించింది నాకు. ఇస్ ఇట్ ట్రూ? మెసేజ్ అంటే బేసిక్ గా నేను స్ట్రగుల్ అయ్యే స్టేజ్ లో నాకు, నేను చెప్పాను మా అన్నయ్య వాళ్ళు ఇలా భయపెట్టించేశారు, ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుంది అని. అది ఎంత పెద్ద భయం క్రియేట్ చేసేస్తారంటే నేను వెళ్ళాలా వద్దా అంటే, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలోకి వచ్చి పనిచేసి అందరితో కలిస్తే తప్ప క్లారిటీ రాదు. అలాంటి దాని గురించి బయట వచ్చే మిత్స్ ఎలా ఉంటాయంటే, ఇండస్ట్రీ డేంజర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిగా ఆ కెరీర్ చూసుకునే ధైర్యం అమ్మాయి చేసినా ఇంట్లో వాళ్ళకి ధైర్యం ఉండదు. అలాంటప్పుడు ఏంటి, నా కూతురు తప్పు చేసేస్తుందేమో, అంటే బీయింగ్ అ గర్ల్ చెప్తున్నాను, తప్పు చేసేస్తుందేమో, తనకు ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఎందుకు రిస్క్ అన్నది ఒక భయం వచ్చేస్తుంది. అబ్బాయిల విషయానికి వస్తే ఇంతమంది ఫ్రెండ్స్ని చూసాను, ఇండస్ట్రీ అనగానే పిల్లని ఇవ్వడానికి భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బూతులు బాగా వాడతారు. సో ఏం అంటే, ఏం నెసెసిటీ అనిపిస్తుంది మీకు? నెసెసిటీ, యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ నైస్ క్వశ్చన్. నేను యూట్యూబ్లో కామెంట్స్ చదువుతుంటే కూడా ఇంత ఫెమినిటీ మాట్లాడుతున్నాం, బూతులు ఏంటి అది అని పెట్టారు. ఒక సిచ్యువేషన్లో, ఫస్ట్ బూతులు మాట్లాడదని కాదు, ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే ఎక్స్ప్లాయిటేషన్ సిచ్యువేషన్స్, నువ్వు ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు ఫిజికల్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఇమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, అంటే నిన్ను తొక్కడానికి అన్ని విధాలుగా చేస్తారు. ఒకనొక టైంలో అంటే ఒక్కదాన్ని బయట ఉండడం వల్ల అది ఎంత ఎక్స్ప్లాయిటేషన్ అయిపోయిందంటే, ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వచ్చినప్పుడు ద ఓన్లీ థింగ్ ద ఫోర్స్ కేమ్ అవుట్ వాజ్ అ బూతు. టు స్టాప్ దాట్ నాకు ఆ రోజు వచ్చింది బూతు. అది ఏమంటే అన్నప్పుడు ఆ ఫోర్స్లో హీ ర్యాన్ అవే. నాకు ఆ రోజు వచ్చిన ధైర్యము, నాకు ఒక బూత్ ఇచ్చిన ధైర్యము ఎవరు ఇయ్యలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నాకు ఫ్లో ఆఫ్ మెసేజెస్ ఇన్ మై పేజ్ కానీ, ప్రొఫైల్లో కానీ, వాట్సాప్లో కానీ మెసేజెస్ వస్తున్నాయి కదా. యునో వాట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఐ గెట్? సూపర్ బ్రో, కికాస్ బ్రో, ఏమంటారు అంటే చెప్తున్నాను కదా, అంటే ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, అక్కడ ఎక్స్ప్రెషన్ అంత అవసరం అనిపించినప్పుడు వై షుడ్ ఐ స్టాప్ ఇట్ అని నా మైండ్లో ఎప్పటి నుంచో మెదులుతున్న అనాలా. ఓకే, అలాంటి ఒక డౌట్ అనమాట. ఎవరన్నా బూతులు ఎందుకు యూజ్ చేస్తారు? మోర్ ఓవర్ బూతులు ఏంటి, అసలు బూతులు అంటే ఏంటి? వెరీ కామన్ థింగ్స్ ఆర్ బూతులు. లెట్ మీ టెల్ యు. ఓకే, బూతులు అంటున్నారు కదా, ఇప్పుడు మనం ఒకరిని తిట్టేటప్పుడు సింపుల్గా అంటే ఈజీగా వచ్చేది ఓకే మీకు, ఓకే అట్లీస్ట్ మీకు, అది నా బాడీ పార్ట్. ఎగ్జాక్ట్ కూడా బాడీ పార్ట్. ఎగ్జాక్ట్. మరి బూతైన బాడీ పార్ట్ ని బాడీలో ఎందుకు ఉంచుకుంటున్నారు? నేను అదే చెప్తున్నాను. బూతు అన్నది ఏంటి అంటే ఒక కామన్ థింగ్, ముక్కు కళ్ళు అన్ని ఆర్గన్స్ లాగే అది ఒక ఆర్గన్. సో ఎందుకు నీ ముక్కు నీ కన్ను అని తిట్టట్లేదు? ఎందుకు పాపం అంటే, సి ప్రతి పార్ట్ కి దానిదే అయినా ఒక వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంటారు. ఇప్పుడు ఇఫ్ దట్ ఇఫ్ doing a it's not doing a bad thing, it's a it is doing a greatest thing, it's cleaning your body. Exactly kada. So I mean tittu kaadu actually pogadam ananko, meeru kopam ochinappudu enduku aadutunnaru annadi naa prashna. And inkokati entante ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఈ అమ్మాయి వెళ్ళి బోల్డ్గా మాట్లాడుతుంది అంటే ఎందుకు వచ్చింది గోళ్ళపై మన సినిమాలో వద్దు, అసలు ఆమె చుట్టూ క్యారెక్టర్స్ కూడా ఓకే. ఇప్పుడు బేసిక్గా నా పర్పసే నన్ను నన్ను యాక్సెప్ట్ చేయమని. నా పర్సనాలిటీని నచ్చి నాతో పెద్ద పొజిషన్లో ఉండి నాకు ఫోన్లు చేసి నన్ను కలిసి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అలా రెస్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు వాట్ షుడ్ ఐ ఈవెన్ థింక్ అబౌట్? ఓకే, అంటే పర్సనల్ లైఫ్ లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండాలి అనుకోవడం కరెక్ట్, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా అది. ఇప్పుడు ఫిల్మ్ అనేది ప్రొఫెషనల్ లైఫ్ కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఓకే, వి లివ్ హియర్. అంటే ఇప్పుడు నేను 9 to 4, 9 to 6 జాబ్ కాదు, ఇది ఇట్స్ అ అంటే యూ లవ్ టు లివ్ ఇన్ దట్. నేను అదే చెప్తున్నా, ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఐఎమ్ లివింగ్ దట్ క్యారెక్టర్. అప్పుడు ప్రాస్టిట్యూట్ అంటే ఐఎమ్ బీయింగ్ మల్టీఫేసెటెడ్ విత్ ఎవ్రీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ విచ్ ఐఎమ్ డూయింగ్, దట్ మీన్స్ వీఆర్ లివింగ్. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఈజ్ సంథింగ్ లైక్ యువర్ హ్యాంగింగ్ అవుట్ విత్ యువర్ ఫేవరెట్ పీపుల్. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే మొత్తము ప్యాషన్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, 98% ప్యాషన్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు ఎక్కువ వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.